ఇల్లు లేని ఆటో కార్మికులకు సొంత ఇళ్లను మంజూరు చేయాలని ఈ చరణాలను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ఐఎఫ్టియు నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు మాట్లాడుతూ ఇంటి స్థలం లేని కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చలనాలు రద్దు చేసి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాదిరిగానే ఆటో కార్మికులకు కూడా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి ఆటో కార్మికులను రుణ విముక్తులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు కూడా సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఢిల్లీ, కార్యదర్శి రూపేష్, సహాయ కార్యదర్శి కర్ణ, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలి. పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలి. ఫైనాన్స్ బాధ లేకుండా పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలి. ఆటో కార్మికుల ఐక్యత ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఐఎఫ్టి ఆధ్వర్యంలో అనేక మంది కార్మికులు గిరిపురం, నెగరో నగరు, మన అట్లాగే అన్ని రకాల రూయా హాస్పిటల్ సంబంధించి అన్ని రకాల కార్మికులు కలిసి అన్ని ఏరియాలకు సంబంధించిన కలిసి ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారని వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఐఎఫ్టి తెలియజేస్తుంది. భవిష్యత్తులో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ స్టాండు మరింతగా అభివృద్ధి కావడానికి ఐఎఫ్టికి అండగా నిలబడి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆటో కార్మికులకి చాలా మందికి ఇళ్ళు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 2 సెంట్లకు పైన స్థలం కేటాయించాలి, ఆ విధంగా ఇచ్చి ఇంటికి రుణాలు కూడా ఇవ్వాలని చెప్తాను. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పద్ధతుల్లో పావలా వడ్డీకే రుణానికి ఇవ్వాలి. ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు ప్రైవేట్ ఫైనాన్స్ లెక్క